బాలకృష్ణ కూతురు నువ్వు చేసుకున్నావు గనక తీసుకొచ్చి ఆ పిచ్చోడికి ఏదో ఒక ఎమ్మెల్యే ఇచ్చేసి పాపం నువ్వు పో నీ సినిమాలు చేసుకుంటా అని చెప్పి వాడు అవి గెంతుకుంటా పోయి ఆ సినిమా చేసుకుంటాను అమాయకుడు గనక. కానీ తెలివైన వాడు కాస్త మాట్లాడగలిగిన చాతుర్యం ఉన్నవాడు, అదేవిధంగా తాతగారులాగా దేశం రాష్ట్రంలో పేరున్నవాడు జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకొచ్చి ఒక యువ నాయకుడు పోస్ట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నీ కొడుకు వెంటనే కంపేర్ చేస్తారు ప్రజలంతా కూడా, ఈ అబ్బాయి తెలివైన వాడు, తాతగారు పోలికలు ఉన్నాయి, ఇతనైతే బాగుంటుంది లీడర్షిప్, అందువల్ల అతని పక్కన ఎలా ఉంటాడు ఇతను చూస్తే వెంటనే కంపేర్ చేస్తాను. భయంతో జూనియర్ ఎన్టీఆర్ని అస్సలు నువ్వు తీసుకురాలేదు, పార్టీలో తీసుకురాలేదు. మళ్ళీ మొన్న హరికృష్ణ చనిపోయేసరికి ఒక్కసారిగా ప్రజల్లో ఒక నిరసన వచ్చింది, ఈ కుటుంబాన్ని ఇతను వాడుకుంటున్నాడు, అసలు నందమూరి వాళ్ళదైతే ఆస్తి నారా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని. అందుకని అప్పటికప్పుడు ప్లాన్ చేసి సుహాసిని తీసుకొచ్చాడు, ఆమెను ఒప్పించి నువ్వు నిలబడమ్మా నిన్ను గెలిపిస్తాము అది ఇది అని చెప్పి. నిజంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఆమె సోదరులు ఇద్దరు కూడా, ఇద్దరు తమ్ముళ్ళే. మరి వాళ్ళు వచ్చి అక్కగారి సీట్ ఇచ్చినందుకు ఆనందంతో వాళ్ళు ఎంత ప్రచారం చేయాలి, ఇంత బ్యాడ్ అయితే ఉండేది కాదు వాళ్ళు ప్రచారానికి వచ్చి ఉంటే. కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అక్కడే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు పసిగట్టారు గనక ఇతను దుర్మార్గాన్ని మరొక్కసారి ఈ కరివేపాకులాగా నందమూరి కుటుంబాన్ని వాడుకోవటానికి, ఈ నీచమైన రాజకీయానికి వాడుకోవటానికి సిద్ధపడ్డాడు అనేది వాళ్ళు తెలుసుకున్నారు గనుకనే చిన్నపిల్లలైనా వాళ్ళు అతన్ని అవాయిడ్ చేసి పారేశారు. అక్కైనా సరే మేము వెళ్ళం ప్రచారానికి అని చెప్పి వాళ్ళు దూరంగా ఉండిపోయారు. అది పౌరుషం అంటే నందమూరి పౌరుషం. ఈ తెలుసు అతనే, ఆవిడ కూకటిపల్లిలో పెడితే ఓడిపోతుంది అమ్మాయి అని తెలుసు. అదే రోజు చెప్పాను నేను బలిపశువుని చేస్తున్నాడు. ఆ రోజు ఎన్టీఆర్కి అదే చెప్పాను నేను, జూనియర్ ఎన్టీఆర్ నాయనా వెళ్ళబాకు, నిన్ను వాడుకొని వదిలేస్తాడు, నీ రాజకీయ నీ సినిమా జీవితాన్ని కూడా నాశనం చేస్తాడని. అట్లాగే జరిగింది. ఈ రోజు సుహాసిని కూడా అంతే, ఓడిపోయింది కనుక ఆమె తప్పు. పాపం ట్విట్టర్లో నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎలక్షన్ అయినాక అమ్మాయి ట్విట్టర్లో పెట్టింది ఒక మాట, ఈ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తట్లేదు అని. ఇది చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి సంస్కృతి. తన అవసరం కోసం, తన అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడు తప్ప ఇతనిలో అస్సలు. మొత్తం ఈ వ్యవస్థలోనే నేను 10 మంది చెంగిస్ ఖాన్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, అదేవిధంగా హిట్లర్లు వాళ్ళకి ఒక రూల్ ఉంది, ఏదో ఒక్కోడుకొక్కో సిద్ధాంతం ఉంది కనీసం. అదేవిధంగా ఒక 100 మంది ఔరంగజేబులు వీళ్ళందరూ కలిసినా కూడా చంద్రబాబు నాయుడులో 1000 వంతు కూడా పనికిరారు. అంత నీచ నికృష్టమైన జన్మ ఇది. వ్యవస్థను మొత్తాన్ని సర్వనాశనం చేసి దాంట్లో చట్ట వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఇతని వల్ల. ఆఖరికి సిబిఐలో కూడా ఇతని వ్యక్తులు ఉన్నారంటే ఎందుకు కూడా వచ్చింది, అందరికి ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈడీని కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావంటే ఎక్కడ ఈ వ్యవస్థలన్నింటినీ ఈ విధంగా నిర్వీర్యం చేస్తూ నీ ప్రతిపక్షం వాళ్ళ మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ నువ్వేమో నీ మీద వచ్చిన కేసులు ఎప్పటికప్పుడే తప్పించుకుంటూ నాట్ బిఫోర్లు ఉపయోగించి నీకు అనుకూలమైనటువంటి జడ్జీలను ఉపయోగించుకొని వాటి నుంచి తప్పించుకుంటూ నీటి పాఠాలు వెళ్ళవేసుకుంటూ ఇంకొకవైపు అక్రమంగానేమో లక్షల కోట్లు సంపాదిస్తూ, అసలు ఇట్లాంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరమా? ఇతని వల్ల నేర్చుకునే పాఠం ఏంటో దయచేసి ఈ ప్రజలు కూడా తెలుసుకోమని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇటువంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా సమాజానికి మనం విసిరేయగలుగుతామో, ఏ అడవిలోనూ ఉండాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం మీరు అధికారాన్ని కట్టబెట్టారు కనుకనే సర్వ వ్యవస్థలు కూడా సర్వనాశనమైపోయినాయి అని తెలియజేస్తూ, ఈసారి తెలివిగా ఓటరు మరి మీరు ఉపయోగించుకొని మీకోసమే పాటుపడుతున్న నాయకుడిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అట్లా అనుకుంటే. ఇప్పుడు రేపు బాలయ్య వాళ్ళది కూడా ఎన్టీఆర్ రేపే కదమ్మా, మరి వాళ్ళు కూడా పాపం జగన్ బాబుకి ఏమన్నా సపోర్ట్గా చేస్తున్నారా అనుకుందామా, ఇంత మంచితనం వాళ్ళకి వచ్చిందంటే అని. లేదు, ఒక్కోసారి కో ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఆ అవతల అది జరుగుతుంది, మరి ఇక్కడ జరగాలి కదా ఇది కూడా, అందుకని ఆర్జీవి గారు దాన్ని రిలీజ్ చేస్తున్నారు అంతే తప్ప అసలు జగన్కి దీనికి సంబంధమే లేదు. అసలు మాకు, నేను బాధపడతాను ఎప్పుడు కూడా, జగన్ బాబు మాకు కోఆపరేట్ చేసి ఉంటే ఎప్పుడు 4 ఏళ్ల క్రితమే మేము ఈ సినిమా తీస్తే బాగుండేదని. కానీ ఆయన దగ్గర నుంచి ఇంతవరకు స్పందనే లేదు అసలు ఆ సినిమా గురించి. అసలు జగన్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ మాట అనలేరు, ఎందుకంటే అతను ఎవరి మీద డిపెండ్ అవ్వడు.